नीलम मधु मुदिराज गारू कंग्रेचुलेशन अपकमिंग मेदक एमपी पार्लमेंट सभ्युलुगा ఉండబోతా ఉన్నారు జరా బెటాలె డోర్ బెటరీ बराबर एमपी ने बराबर एमपी గా గెలవబోతున్నాడు నీలం మధు ముదిరాజ్ బాయ్ మర్యాదపూర్వక బయటికి వచ్చి మార్నింగ్ న్యూస్ కు రాలేదు రారా అంటే వస్తలేడు నువ్వు రమ్మంటే ఇడికి వస్తలేవు మరి నేను ఎట్లా వస్తుండో చాడికి ప్రచారానికి ఏం సంగతులు అన్న కాంగ్రెస్ పార్టీ మొత్తానికి సరైన గుర్తింపు ఇచ్చింది అనుకోవచ్చుగా ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పార్టీ అన్న సోనియా గాంధీ గారు అదే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన కర్కే గారు ముఖ్యంగా మన రేవంత్ అన్న గారు దీపాదాస్ మునిషి గారు మా దామోదర్ రాజనాథం గారు వాళ్ళందరి సహకారంతో మెదక్ జిల్లాలో నా మీద నమ్మకంతో అక్కడ పార్లమెంట్ టికెట్ ఇవ్వడంలో చాలా సంతోషం ఉందన్న ఆ నా నమ్మకాన్ని కూడా మెదక్ జిల్లాలో నేను ఆ గడ్డ మీద నా అంచనా ప్రకారం నువ్వు 2 లక్షల ఓట్లు మెజార్టీతో గెలుస్తావు నా అంచనా ప్రకారం ప్రజలు మెదక్ జిల్లా ప్రజలు 2 లక్షలకు తగ్గదు మెజార్టీ ఎందుకు చెప్తున్నా అంటే నీకు మంచి పేరు ఉంది ప్రజలలో ఇప్పుడు ఉండిటువంటి బలమైన సామాజిక వర్గం మంచి యూత్ ఫాలోయింగ్ అన్ని రకాలుగా నీకు ఉంది కాబట్టి నీకు కాంగ్రెస్ పార్టీకి నువ్వు పెద్ద అసట్ కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లాలో వాస్తవానికి మెదక్ జిల్లాలో కొంత మొన్నటి అసెంబ్లీ ఫలితాల్లో కొంత ఇబ్బంది జరిగింది కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎప్పుడైతే ఆహ్వానించిందో మళ్ళీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మెదక్ సీటు ఫస్టే తన ఖాతాలో వేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గజ్వేలు నీ దాంట్లోనే ఉంది హరీష్ రావు సిద్దిపేట నీ దాంట్లోనే ఉంది దీని సంగతి ఏంది అన్నీ ఉన్నా గానీ మెదక్ జిల్లా ప్రజలు చూస్తున్నారన్న మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నీలం మధు అనేది ఆయనకు తెలుసు నీలం మధుకు మనం ఈసారి గుర్తింపు తీసుకొచ్చి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇంద్రమ్మ గారు కూడా అక్కడ నుంచే మెదక్ పార్లమెంట్ నుంచే పోటీ చేసి అక్కడ నుంచి భారీ మేరతో గెలిచి ఆ ప్రాంతం ఆ పార్లమెంట్ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇంద్రమ్మ గాంధీ కాబట్టి అట్లనే ఈరోజు ఇంద్రమ్మ పాలన ఉంది 100 రోజులలో చూడొచ్చు మీరు గడిల పాలన తీసేసి ప్రజల పాలన వచ్చింది ప్రజా పాలన వచ్చింది ప్రజల గాలి మనం ఏం చేస్తే తిరిగి అది వస్తుంది ఉంటుంది మనం చేసింది అదే పని నీవు నేర్పిన విద్యగా నీరలేసారన్నట్టుగా అంతే అన్న కేసీఆర్ ఇప్పుడు నిజంగా ఏం ఆగమాగం ఉన్నట్టుగా ఫామ్ హౌస్ లో కూడా ఉండలేడు రేపు పొద్దుగాల నీకే వస్తుంది అది పరిధి ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంటది ఆయన పంటలు ఎండకుండా చూసే బాధ్యత నీదే ఆ ఫామ్ హౌస్ ఖచ్చితంగా మెదక్ జిల్లా ప్రజలు కూడా అన్ని చూస్తుంటారు ఆడ పంటలు ఎండడం కాదు అవసరం ఉంటే మా రేవంత్ అన్న గేపి కూడా కాలువ ద్వారా కూడా వాళ్ళ పంటలు కూడా వండి వచ్చాడు కూడా